నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో జోరు పెంచాడు. ప్రతిష్టాత్మక 100వ సినిమాతో హిస్టారికల్ విక్టరీని సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పైసా వసూల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఇయర్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా ఈ సినిమా తర్వాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సరికొత్త సినిమాను మొదలు పెట్టే పనిలో ఉన్నారు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ జూలై 10 నుండి జరగబోతున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యూనిట్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కే అవకాశం ఉందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు టైటిల్ గా జయసింహ అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమా కనుక అనుకున్న రేంజ్ హిట్ సాధిస్తే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి.